ఈరోజు వంటగది తులసి కోట అటకలు బీరువాలు తెలుసుకుందాం ముందుగా పొయ్యి తూర్పుముఖంగా ఆగ్నేయంలో వంట ఇంట సుఖాల పంట ఆగ్నేయం పొయ్యి అమరించును శుభాలు వెయ్యి దక్షిణముఖంగా వండు వంట దరిద్రాన్ని కొని తెచ్చుకునే తంట నైరుతిలో పొయ్యి వీలు లేనప్పుడే వెయ్యి పశ్చిమ ముఖంగా వండే వంట అనుకూలం లేనప్పుడు చేసుకో ఇంట పశ్చిమ వాయువ్యంలో పొయ్యి అవకాశం లేనప్పుడు వెయ్యి ఉత్తర వాయువ్యంలో పొయ్యి కత్తెరబోనులో పెట్టిన చెయ్యి ఉత్తరముఖంగా చేయు వంట ఉపద్రవాల ఊబిగుంట ఈశాన్యంలో పొయ్యి ఐశ్వర్యాలను ముంచు నుయ్యి ఇప్పుడు బీరువాలు గురించి తెలుసుకుందాం గదికి తూర్పున బీరువా పెడితివా కొంత రాబడిని ప్రక్కకు నెడితివా గది ఆగ్నేయంలో బీరువా ధనాన్ని తన్నుకుపోయే బోరువ బోర్వ అంటే పెద్ద గ్రద్ద గదికి దక్షిణాన బీరువ ధనం రావడానికి వరవ వరవ అంటే తూము మోరి నైరుతిలో ఉత్తరాభిముఖంగా ఉంచిన బీరువ పెరిగిపోవు సిరుల కరువ కరువ అంటే కొండ గదికి నైరుతిలో తూర్పుముఖంగా ఉంచిన డబ్బు మందసం సిరులకు నిరంతర ఆవాసం మందసం అంటే పెట్టె గదికి పశ్చిమంలో తూర్పుముఖంగా ఉంచిన సిరులకు చొరవ చొరవ అంటే ప్రవేశం గదికి వాయువ్యంలో బీరువ సిరి చలనానికి త్రోవ గదికి ఈశాన్యంలో బీరువా దరిద్రానికి చేరువ గదికి ఉత్తరాన ఉంచిన డబ్బు మందసం ఎప్పుడూ తారాడవలసిందే డబ్బు కోసం మందసం అంటే పెట్టే ఇప్పుడు అటకలు ఎలా కట్టుకోవాలో చూద్దాం తూర్పు గోడకు ఉండే అటక భయపెట్టే పటాకి దక్షిణ గోడకు ఉండే అటక గృహస్థుకు బంగారు పటక పటక అంటే వడ్డానం పడమటి గోడకు ఉండే అటక శుభ ఫలితాలకు పీటిక ఉత్తర గోడకు ఉండే అటక ఉపద్రవాల పుట్టుక ఇప్పుడు తులసి కోట గురించి తెలుసుకుందాం తూర్పు పల్లెంలో తులసి మొక్క స్త్రీల ఆరోగ్యమునకు సుఖమైన పక్క పక్క అంటే పడక ఆగ్నేయంలో తులసి కోట సుఖాలకు పూలబాట దక్షిణాన తులసి కోట స్త్రీల ఆరోగ్యానికి కంచుకోట నైరుతిలో తులసి కోట నారీమణుల ఆరోగ్య భాగ్యానికి వరాల మూట పడమట తులసి కోట కట్టండి పడతుల ఆరోగ్యానికి పట్టం కట్టండి పశ్చిమ వాయువ్యంలో తులసి కోట మంచి ఆరోగ్యాన్ని పెంచే తోట ఉత్తరాన పల్లెల్లో తులసి కోట ఉవిదల సౌఖ్యానికి పీట ఉవిదలు అంటే స్త్రీలు ఉత్తరాన ఎత్తులో తులసి కోట ఉత్తమ ఫలితాలు ఇవ్వడం ఉత్తమాట ఈశాన్యంలో తులసి కోట ఇంతులకు ఆరోగ్యం ఇవ్వదు ఏ పూట బోనస్గా మీకు పూజగది గురించి చెప్తాను ఇంటిలో పూజగది ఏ దిశలో ఉన్నా ఎలాంటి లోటు కలగదన్నా ఈశాన్య గదిలో స్థిర నిర్మాణం వాస్తుబల నివారణం నివారణం అంటే తొలగింపు నైరుతి గదిలో స్థిర నిర్మాణం వాస్తు బల పోషణం పోషణం అంటే పెంచడం తూర్పుముఖంగా దేవుని అర్చించు ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు అంటే సంపాదించు పశ్చిమముఖంగా అర్చన శుభాలను చేర్చు నిచ్చెన భువికి రవియే ఆధారం అందుకే తూర్పు పడమర ముఖంగా పూజలకు అంత ప్రాచుర్యం బరువుల గురించి చూద్దాం తూర్పు భారం ఐశ్వర్య కీర్తులు దూరం దక్షిణాన భారం ధన ధైర్యాలకు వరం నైరుతిలో భారం నిరంతర సుఖాల తీరం నిరంతరం అంటే ఎల్లప్పుడూ ఉత్తర దిశలో బరువు విత్తం చిత్తశాంతి కరువు ఈశాన్యంలో బరువు ఇక ఉండదు సుఖమైన బ్రతుకు దెరువు